కడప జిల్లా మైదుగురు నియోజకవర్గం రంజన్ పర్వదినాన్ని దువ్వూర్ మండల కేంద్రం హస్మి మసీదులో ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో ఘనంగా ఆచరించారు. రంజన్ పండుగ ప్రాముఖ్యతను గురించి చెప్పిన మత గురువు అహ్మద్ ఫాహా నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం వచ్చే రంజన్ వేడుక మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మసీదులు ప్రత్యేక ప్రార్థనలతో మార్మోగాయి. మహమ్మద్ ప్రవక్త బోధించిన అంశాలను మత పెద్దలు ఉపదేశించారు. అనంతరం పాత దువ్వూరు, కానుగూడూరు, నేలటూరు, ఎర్రబల్లె, కృష్ణంపల్లె, చింతకుంట, గుడిపాడు గ్రామాల మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక వస్త్రధారణ సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు దువ్వూరు మండలం ముస్లిం సోదరులు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి ప్రార్థనలు చేశారు. మసీదులలో మసీదు కమిటీ సభ్యులు శానిటైజర్ థర్మామీటర్ ఏర్పాట్లు చేశారు. దువ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ కొల్లయ్యప్ప గారు మసీదుల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నమస్కర్కు పాటించవలసిన సూచనలు చెప్పడం జరిగింది. और हम लोग ये गुजारिश करना चाहते हैं कि बीमारी से आज उम्मत परेशान है, तमाम लोग परेशान हो रहे हैं, घरों में बैठकर फिक्र कर रहे हैं, मौत से डर रहे हैं। हम सब लोग ये गुजारिश करना चाहते हैं कि अल्लाह ताला से दुआ करें ताकि बीमारी जल्द से ख़त्म हो जाए, तमाम लोग खुशी सलामती के साथ फिर से रहें। गुनाहों की वजह से बीमारी फैलती है तो गुनाहों का एहतियात करें और अल्लाह ताला नाराज़ है तो अल्लाह ताला को राज़ी करने की कोशिश करें। अल्लाह ताला से हर वक्त में दुआएं करें। अस्सलाम वालेकुम।